హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హార్ కెవిలిజం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మీతో మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మాస్ కదా, ఈరోజు వెనక హలో తెప్ప దేవుడిని ఊరికించడానికి తయారు చేస్తూ ఉన్నారు డ్రమ్స్తో కర్రలతో. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది. చాలా బాగుంటుంది. ఉదయం 10 అవుతుంది టైము, ఇలా ఉంది మన చుట్టూరు. నైట్ అయ్యేసరికి మొత్తం లైట్స్తో చాలా బాగుంటుంది అందంగా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి చూద్దాం. దేవుడిని ఊరేగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎంతో జాగ్రత్తగా కడతారు ఫ్రెండ్స్. డ్రమ్స్ ఎదురుగర్లేసి చక్కలు ఇవ్వండి, కర్రలు ఇవన్నీ నీట్గా కడతారు. పైన చక్కలు వేస్తారు, కింద డ్రమ్స్, వాటర్లు తేలాలి కదా. ఇట్లా మామిడాకులు, మామిడి తోరణాలు, అరిటాకులు, అరటి పిలకలు కట్టేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సాయంత్రం సాయంత్రం ఇంత గ్యాప్ ఉండదన్నమాట జనాభా తోసుకోవడం ఎట్టుకోవడం అంతా. దాని మీద కూడా జనాభా ఉంటారు, దేవుళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా పక్కన బదిలీగా నీట్గా కడతారు. ఇప్పుడైతే కోనేటి దగ్గరికి వెళ్ళిపోతాం. కోనేటి కాడ కూడా పైన ఒక 2 అడుగు గోడ కట్టించారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఈ గోడ లేకుండే తర్వాత నైట్గా గోడ కట్టించేసి వాటర్ కూడా నింపుతూ ఉన్నారు. కోనేటి నిండా నీట్గా శుభ్రం చేసి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి మెంబర్స్ కానీ అందరూ చాలా జాగ్రత్తలు తీసుకొని నీట్గా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంక నైట్ చూస్తారు కదా మీరు. ఏంటబ్బా అంత ధైర్యంగా దూకేశారనుకుంటున్నారు ఫ్రెండ్స్? గజిత గడు అతడు కాబట్టి దూకాడు. నేను పడ్డానంటే నన్ను ఇంకొకరు కాపాడాలి. మామూలుగా ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్లు అని తింటారు కదా, కాగితాల మడి అంతా మురికి మురిగ్గా ఉంటుంది కదా, అందుకోసం మొత్తం నీట్గా శుభ్రం చేస్తూ ఉన్నారు. లైట్గా పాచి కూడా పడుతుంటుందిగా, ఆ పాచిని కూడా నీట్గా తీసేస్తూ ఉన్నారు. తర్వాత బ్లీచింగ్ జల్లేస్తారు చూడండి. ఇప్పుడు చూసారా గజిత గడు ఇక్కడ మునిగి అక్కడ తేలేడు. గబక్క నేను కాదరు పడ్డాను అనుకోండి, మునగట తేలడాలు ఉండవు. ఇదిగోండి బ్లీచింగ్ వెళ్తున్నారు. మొత్తం ఈ మెట్లు వచ్చేసి 18 మెట్లు 19 మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కింద వాటర్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఊరలేదు. ఇదిగోండి అక్కడ మోటార్తో పడతా ఉన్నారు కదా, ఆ వాటర్ అంతా బాగా నిండిపోయి ఇంకా ఎక్కువ అవుతాయి నీళ్ళు. సాయంత్రానికి మునిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఆ హడావిడిలో కొంతమంది పిల్లల్ని అయితే గమనించరు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి చోట్లకి కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు. ఇప్పుడు చూసారా పైన ఇంకెన్ని మెట్లు ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవి కూడా ఇంకా పైకి వస్తాయి నీళ్ళు. ఇంకా 3 మెట్లు 4 మెట్లు ఉంటాయన్నమాట. ఇంకా చిన్న ఎంతలో అవుతుంది చూపిస్తావా? నువ్వు కూడా మునిగిపోతావు, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతలో అవుతుందో చూపిస్తాడు అబ్బాయి. కింద ఈత కొడుతున్నావేంది కాళ్ళ ఈత? అదిగోండి ప్రస్తుతానికైతే ఇప్పుడు అంత అంత లోతుందన్నమాట. కింద కట్ట నిలబడ్డావా?
ఇది అంచున ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా లోతు ఎక్కువ ఉంటుంది మధ్యలో. దాని తగ్గట్టు వాటర్ లెవెల్ సాయంత్రానికి పెరగద్దు కాబట్టి ఇంకా చాలా లోతు ఉంటుంది. బ్లీచింగ్ వేస్తే ఇదంతా నీట్గా అయిపోద్ది ఫ్రెండ్స్. వలబెట్టి లాగేస్తూ ఉన్నారు మొత్తం. సాయంత్రం అయితే మొత్తం లైటింగ్స్తో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. తెప్పలమ్మ సార్ తెప్పోత్సవం కూడా అంటారు. ఫ్రెండ్స్ ఈ పురుగులు ఏదో మీకు తెలుసా, మిడతా లేకపోతే ఏంది అర్థం కావట్లేదు. చూడండి అవి చనిపోయినట్టున్నాయి, టచ్ చేయగానే చూడండి ఎడబడిపోతాయో. చూడండి అసలు అర్థం కావట్లేదు. ఏడొకటి ఆడొకటి మూడు ఇదండి, ఇక్కడ కూడా అతుక్కు ఉంది ఒకటి. వాళ్ళు తమాషాగా ఉంది చూసారా, కింద పడిపోయింది. ఈ గోడంతా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఎత్తుక్కున్నాయి, కదిలిస్తే టప్ టప్ కింద పడిపోతున్నాయి. బతుకున్నాయి అనుకుంటారు మీరు, చూడండి ఆడబడిపోతున్నాయి. ఓం శ్రీ 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 రామలింగేశ్వర స్వామి. Thank you.
Thank you.
నోడే పట్టుకో పట్టుకో ఏయ్ బాగాయ్ అట్టగాయ్ అట్టగాయ్ జస్ట్ జస్ట్ మిస్ ఏయ్ అబ్బా తక్కువే కదంట ఇంకో పదికి ముగ్గురేయండి 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 చిన్నగా చూసే కట్టగా తీరా మీరిద్దరు పెడుతున్నాండి మేము ఇంటికి పోయి తింటాం సరేనా చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు చింతేంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని తినరా అంటే బయట జనాభాను చూసి బయట కూర్చొని తింటా ఉంది ఐస్ క్రీమ్ తినరా బయట కారదా చూడు చేయంత ఇంట్లో అయితే గ్లాసులు వేసుకొని తినచ్చుగా సొంతంగా